ఫినాలే హైలైట్స్ చూస్తున్నాం. నితిన్ పన్వా ఇన్ యాక్షన్. సో మళ్ళీ ద సూపర్ మ్యాన్ వాజ్ ఎక్సలెంట్ టుడే. నితిన్ నుండి మంచి డుప్కి, మళ్ళీ నుండి మల్టిపుల్ పాయింట్స్, అండ్ ఈరోజు స్టార్ రేడర్గా అండ్ మంచి ఎక్కువ సమయం మళ్ళీ ఉండు అడ్వాంటేజ్ అయిపోయింది రాధిక. ఈరోజు ముగ్గురు రేడర్స్ మ్యాచ్లా సాగింది, సాయినాథ్, నితిన్ పన్వర్ అండ్ మల్లికార్జున్. అవుట్స్టాండింగ్ డిస్ప్లే ఆఫ్ రేడింగ్ ఈరోజు, చక్కటి పర్ఫార్మెన్స్. అండ్ సరిరామ్ కూడా మంచి యాక్షన్స్ చూసాము డిఫెన్స్లో. ఎటకేలకు మంచి సూపర్ రేట్స్ కూడా చూసాము. నితిన్ పన్వర్, లక్ష్మణ్ రెడ్డిని ఈరోజు మ్యాక్సిమం టైం ట్యాకిల్ చేసింది. అండ్ శుభం మెయిన్గా టార్గెట్ అయిపోయాడు నితిన్ నుండి, చాలా మంచి పాయింట్. అండ్ మంచి ఐ శుభం ఇస్ ద టార్గెట్ ఈరోజు. విక్టిమ్ అయిపోయినాడు మళ్ళీ, మళ్ళీ చేతిలో బలి. సాయినాథ్ ఎప్పట్లాగే అందరినీ ఆకట్టుకున్నాడు. అండ్ మళ్ళీని ఫస్ట్ టైం ట్యాకిల్ చేసినటువంటి సిచ్యువేషన్. అండ్ ఇక్కడ ఆల్అవుట్కు అవకాశం, ఫస్ట్ ఆల్అవుట్ పాయింట్ అది మంచిరాళ్ళకు. కానీ మళ్ళీ వాజ్ ఎక్సలెంట్ ఇన్ సెకండ్ హాఫ్. లాస్ట్ 3 మినిట్స్ వరకు కూడా మరి ఎవరు ఛాంపియన్ అవుతారా అనే ఒక ఆంటిసిపేషన్లోనే ఉండిపోయాం ఇక్కడ. బట్ అవుట్స్టాండింగ్ డిస్ప్లే ఇద్దరు టీంల నుండి కూడా. బట్ ఒక టీమ్ ఎఫర్ట్ చూపించినటువంటి టీం, ఒక ఎక్స్పీరియన్స్డ్ టీం నల్గొండ ఈగల్స్. మరి ఈరోజు మరి ఫస్ట్ టైం టైటిల్ విన్నర్స్గా ఉన్నారు. ఆల్ క్రెడిట్ గోస్ టు మల్లికార్జున్. ఈరోజు ఒక లీడర్షిప్ తీసుకున్నాడు, తను ముందుండి నడిపించాడు ఈరోజు టీం మొత్తాన్ని. అబ్సల్యూట్లీ. అండ్ మళ్ళీ ప్రతి మ్యాచ్లో రాణించాడు నితిన్ను ట్యాకిల్ చేసిన సిచ్యువేషన్. జీవా నుండి ఫస్ట్ అటెంప్ట్, అండ్ మరొక మంచి ట్యాకిల్ మళ్ళీ నుండి. సో మళ్ళీ లాస్ట్ 2 సెకండ్స్లో చాలా క్లెవర్గా అతడు రేట్స్ చేయడంతో ఎటువంటి ప్రెషర్ లేకుండా కనబడింది. సో బ్రహ్మాండంగా రాణించారు. సో నల్లగొండ ఈగల్స్ ఫస్ట్ టైం ఛాంపియన్గా. సో మంచి ట్యాకిల్స్ చూసాం. ఎస్, చాలా చాలా చక్కటి మ్యాచ్ చూసాము. అండ్ ఫైనల్గా ఈరోజు మరి విక్టరీ సాధించింది నల్గొండ ఈగల్స్ ఓవర్ మంచిర్యాల్ టైగర్స్. జీవా గోపాల్ లాస్ట్ ఫ్యూ మినిట్స్లో సెట్ అయిపోయాడు అక్కడ, తర్వాత మరి మంచి ట్యాకిల్స్ కూడా చేయడం చూసాము. ఎస్ రాధిక, కానీ బ్రహ్మాండంగా రాణించింది ఆల్ డిపార్ట్మెంట్స్లో సెకండ్ హాఫ్లో. సో ఫస్ట్ టైం ఛాంపియన్గా నిలిచారు నల్గొండ ఈగల్స్. సో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీ జరుగుతుంది. మరి కంగ్రాచులేషన్స్ టు నల్గొండ ఈగల్స్. ఎస్, నల్గొండ ఈగల్స్ మరి ఫస్ట్ టైం ఛాంపియన్గా నిలిచింది జట్టు. నల్గొండ ఈగల్స్ అండ్ మంచిర్యాల్ టైగర్స్ మంచి నెయిల్ బైటింగ్ ఎన్కౌంటర్ చూసాము. బట్